याचर मंडल केन्द्र में नूतन निर्मित रैतु वेदिक भवना एमएलए मंचिरेड्डी किशन रेड्डी प्रारंभ रैतु संक्षेम कोसम प्रभुत्वं रैतु बंधु रैतु बीमा पधकालनु पकड़बंदीगा चेपट्टिंदन्नारु धरणी पोर्टल तो एंडलनाटि रैतु समस्यलु परिष्कारानिकि नोचुकुंटुन्नायन्नारु रैतुल समस्यल परिष्कारं कोसम रैतु वेदिकलनु निर्मिंचिंदन्नारु वीडियो कॉन्फरेंस मट्टि नमूना परीक्षलु विविध शिक्षण तरगतुलु अवगाहन सदस्सुलनु निर्वहिंचुकुनेंदुकु रैतु वेदिकलु दोहदपड़तायन्नारु मेडिपल्ली चौदरपल्ली माल ग्रामाल क्लस्टर रैतु वेदिकलनु त्वरलो प्रारंभिंचनुन्नट्लु तेलिपारु ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ప్రజా ప్రతినిధులు రైతు సత్యనారాయణ రైతు బంధు మండల కోఆర్డినేటర్ కొంగళ్ళ జోగిరెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ భాష తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో దేశంలో లేని ఎక్కడ విధంగా లేని విధంగా రైతు వేదికలని ప్రతి మండల హెడ్క్వార్టర్లో గాని మండలానికి ఒక నాలుగు వేదికలు తయారు చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక దగ్గర సమావేశం కావాలని ఆలోచన తోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ఆలోచన ఎందుకంటే చర్చనీయాంశం ఎప్పుడు కూడా అధికారులతో సమన్వయంతో ముందుకు పోయి రైతాంగము కష్ట నష్టాలతో అవకాశాలు ఏవైతే తీసుకోవాలనో అవగాహన చేసుకోవాలనో అధికారులతో కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది ఒక వేదిక బ్రహ్మాండమైనటువంటి వేదిక. ఇవాళ మన ఏరియాలో ఇవాళ మొత్తానికి 9 వేదికలు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకొక 3 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక భవిష్యత్తులో రైతులకు ఒక మంచి అవకాశం కలిగించే విధంగా కార్యక్రమాలే కాకుండా మొత్తానికి ఎప్పుడు సమావేశాలతో చర్చనీయాంశమయ్యి మనకు ఏ పంట ఏ టైంలో వేసుకోవాలి ఎప్పుడు ఏ విలువలు గల మనకు పంట వస్తే రైతు బాగుపడతాడు అనేది ఒక వేదిక కావాలనే ఆలోచనతో, ఎందుకంటే ఇంతకుముందు చెట్ల కిందనో అరుగుల మీద కూర్చొని రైతు బాగుపడతాడు అనేది ఒక వేదిక కావాలనే ఆలోచనతో, ఎందుకంటే ఇంతకుముందు చెట్ల కిందనో అరుగుల మీద కూర్చొని రైతులు డిస్కషన్ చేసేది అధికారులు కూడా. కానీ ఇవాళ ఒక వేదిక ఉందంటే హెడ్క్వార్టర్కి చుట్టుపక్కల ఉన్న 3-4 గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా ఈ యొక్క వేదికలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు పోయినటువంటి సందర్భం ఇది. రేపు భవిష్యత్తులో రైతులే అర్థం చేసుకొని ఈ వేదిక ఎంత ఉపయోగపడుతుందో మన అందరికీ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు కూడా స్పందిస్తూ రైతులకు అవగాహన చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. అదేవిధంగా పంటలు నష్టపోకుండా టైంలో ఏది పంట పండిస్తే బాగుంటుందో అని అదే ఆలోచన చేసుకోవడం ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీళ్లు తక్కువ పంట ఎక్కువ ఆలోచనతో కొన్ని సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఒరే వేస్తే మొత్తం మళ్ళీ ఒరే వేయడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా వివిధ కార్యక్రమాలలో మనకు పంట అన్ని రకాల కూరగాయలు కానీ మిగతా హార్టికల్చర్ కానీ ఫ్లోరికల్చర్ కానీ సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి మనకు విలువ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మనం నిమగ్నమై అవగాహన చేసుకోవాలని రైతాంగాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సమాజమై అన్ని పద్ధతులతోటి ఏ గ్రామంలో ఏ పంట పండాలా పండించుకోవాలా అనేది నిర్ణయం తీసుకొని ఆ ఊళ్ళలో పంటలు పండిస్తే ఎక్కువ దిగుబడితోటి ఎక్కువ లాభాలు గడిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి రైతాంగానికి ఇది ఒక మంచి వేదిక, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.